శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోసుల కార్యములు మూడో భాగం ధ్యానించుకుందామండి అలాగే మూడో అధ్యాయం అనమాట ఈరోజు పేతురు యూహాను మధ్యాహ్నం మూడు గంటలకి దేవాలయానికి వెళ్తూ ఉన్నారండి ఎరుసీంలో అప్పుడు ఆ దేవాలయ ద్వారం దగ్గర ఒక ద్వారం పేరు అందమైనది బ్యూటిఫుల్ అనమాట ఆ ద్వారం దగ్గర ఒక పుట్టుకుంటివాడు నలభై సంవత్సరాల వయసు పైన ఉంటుంది ఆయనకి అక్కడ కూర్చొని భిక్షం అడుక్కుంటున్నాడు అనమాట ప్రతిరోజు అతన్ని మరి వాళ్ళ ఇంటి వాళ్ళు అక్కడ ఆ ద్వారం దగ్గర తలుపు దగ్గర కూర్చోబడతారు మళ్ళీ సాయంకాలం తీసుకెళ్తారనమాట సో ఆయన అక్కడ కూర్చొని భిక్ష ఆడుకుంటూ ఉన్నాడు మరి పేతురు వ్యూహానులు దేవాలయంలోకి వెళ్తున్నారు మధ్యాహ్నం మూడు గంటలకి అంటే ప్రార్థన సమయం అనమాట మనం కూడా కరుణ జపాలు చెప్పుకుంటాం ఆ సమయంలో ప్రభు మన కొరకు శిలువలో మరణించారు మన పాపం మన రోగం మన శాపం తన మీద వేసుకొని మన కొరకు ప్రార్థించాడు కనుక మనం తండ్రిని ప్రార్థిస్తాం ఏసుప్రభు మా కోసం సిలువలో మరణించాడు కనుక ఆయన శిలువ మరణాన్ని బట్టి పర్లోక తండ్రి మమ్మల్ని కనికరించండి మమ్మల్ని క్షమించండి మాకు స్వస్థత ఇవ్వండి మా కుటుంబాల్ని కట్టండి అని ఆ ప్రభు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని అతన్ని చూసి పర్లోక తండ్రి మనల్ని మరణించి కరుణిస్తారు ఇష యాభై మూడు పదకొండులో ఉంటుందన్నమాట అతనిని చూచి పరలోక తండ్రి ఏసుప్రభు శిలువ మరణాన్ని చూసి జ్ఞాపకం చేసుకొని మనల్ని క్షమిస్తాడనమాట అందువల్ల వీళ్ళు కూడా మూడు గంటలకి దేవాలయానికి వెళ్తూ ఉన్నారండి మీరు చదవాలి ఓకేనా వెళ్తూ ఉన్నప్పుడు ఆ తలుపు దగ్గర ఒక పుట్టుకుంటివాడు మరి కూర్చుని ఉన్నాడు భిక్షగాడు అడుక్కుంటున్నాడు అనమాట ఏదైనా వేస్తారని వీళ్ళిద్దరు లోపలికి వెళ్తుంటే ఆశగా వాళ్ళ వైపు చూస్తాడు అప్పుడు వాళ్ళు ఏమంటారంటే మా వైపు సూటిగా చూడు అని చెప్తారు పేతురు వ్యోహన్లు అనమాట అప్పుడు పేతురు ఏమంటాడంటే వెండి బంగారాలు నా యొక్క లేవు కానీ నా దగ్గర ఏదుందో అది నీకు ఇస్తాను అని చెప్పి నజరేడైన ఏసు నామంలో నడువు అని అతనికి తన చెయ్యి అందిస్తాడనమాట అందించి ఇలానే లేపుతాడు అప్పుడు పేతురు లోపలున్న శక్తి ఎలక్ట్రిక్ షాక్ లాగా కుంటివాన్లోకి వెళ్ళి అతని కాళ్ళలోనికి వెళ్ళి కాళ్ళని బలపరిచినప్పుడు అతడు లేచి ఎగిరి గంతేసి ఇంకా నడవసాగుతాడనమాట ఎంత సంతోషం అండి పుట్టుకతోనే కుంటివాడు ఇప్పుడు నలభై సంవత్సరాల అనమాట ఇప్పుడు మొదటిసారి లేచి నడుస్తున్నాడంటే చూడండి ఇది పరిశుద్ధ దేవుని యొక్క శక్తి అనమాట ఆ పోస్టుల అభిషేకం ఏంటంటే సువార్తని బోధిస్తూ వాళ్ళు మరి స్వస్థతలు చేస్తూ దయాల్ని వెళ్ళగొడతారు అనమాట దీన్ని అపోస్టాలిక అనాయింటింగ్ అని అంటారండి ఎంత సంతోషం అంటే ఇంకా అతనికి వీళ్ళతో పాటు దేవాలయంలోకి వెళ్తాడనమాట పేతురు వ్యూహాన్లతో పాటు ఈ కుంటి ఆయన కూడా దేవాలయంలోకి వెళ్తాడు ఇప్పుడు ఆయన కుంటి ఆయన కాదు కదా దేవుని బిడ్డ అయిపోయాడు ఇలాంటి అభిషేకం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటారండి ఈ అభిషేకం కొరకే పరిశుద్ధ ఆత్మ కొరకు ప్రార్థించండి అంటారు ప్రభు లూకాసు వార్త పదకొండు మీరు చదివితే ఏసుప్రభు శిష్యులు వచ్చి ప్రభుని అడుగుతారు యూహాను వాళ్ళ శిష్యులకి ప్రార్థన నేర్పిస్తున్నాడు కదా మాకు కూడా నేర్పించండి ప్రభు అని అప్పుడు ఏసుప్రభు అంటారు పరలోకం అందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను గాక ప్రార్థన నేర్పించి చివరికి ఏమంటారంటే అడుగు వారికి పరలోకమందున్న మీ తండ్రి అడుగు వారికి ఎంతగా పరిశుద్ధాత్మని ఇస్తాడో మీరు ఊహించుకోండి అంటే పరిశుద్ధాత్మ కొరకు మీరు అడగండి అలాగే మరియ తల్లి కూడా ఏదో మేడ పై గదిలో పది రోజులు ఎడతెగక వీళ్ళంతా ప్రార్థిస్తున్నప్పుడు ఏసు స్ప్ర శిష్యులు ఆ తల్లి కూడా వీళ్ళందరూ పరిశుద్ధాత్మని పొందాలని ప్రార్థన చేస్తున్నారు మనందరం కూడా పొందాలని ప్రార్థన చేస్తున్నారు అందుకే నేను దినాన మన ఆ తల్లి పండుగని మనము కొనియాడామన్నమాట మేరీ మదర్ ఆఫ్ ద చర్చ్ మనందరి కొరకు ఆ తల్లి ప్రార్థిస్తారనమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి వీళ్ళు పేతురు యోహాను దేవాలయంలో అందరూ మరి దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈయన కూడా వీళ్ళిద్దరితో కలిసి పేతురు యోహాను ఈయన ఈయన కూడా వీళ్ళిద్దరితో కలిసి దేవుని స్థుతిస్తున్నాడు మొదటిసారి కాళ్ళు వచ్చాయి ఎంత సంతోషం అండి హల్లెలు ఏ స్థుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదమ్మని మంచిగా నాట్యం ఆడుతూ దేవుని స్థుతిస్తున్నాడు కాళ్ళ విలువ అతనికి తెలిసిందనమాట మన దగ్గర ఏదైనా లేనప్పుడు లేదా మనకేదైనా దెబ్బ తగిలినప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది కదండీ అవునా అంటే ప్రతి ఒక్కటి కూడా కళ్ళు లేవు అనుకోండి అప్పుడు కళ్ళు వస్తే కంటి విలువ తెలుస్తుంది కాళ్ళు లేవినకి కాళ్ళు వచ్చాయి దేవుణ్ణి స్థుతిస్తున్నాడు నేను నడవడానికి నా కృపణిచ్చావా అప్పుడు మనం దేవుణ్ణి ఎంత స్థుతించాలండి ఎంత వందనాలు చెప్పాలి చెప్పండి మనకి కాళ్ళు చేతులు అన్ని అవయవాలు బాగున్నాయి దేవునికి ఎంత వందనాలు చెప్పాలి చెప్పండి అవునా మనం దేవునికి అన్ని విషయాలు కళ్ళు ఉన్నాయి ప్రభా నీకు వందనాలు నాలుగు ఇచ్చా వందనాలు చేతులు ఇచ్చా వందనాలు ప్రభా నేను ఎలా చెప్పుకుంటా అంటే ప్రభా ఇది నీ బ్రెయిన్ అయినా నీ రక్తం నీ జీవమే ఏసయ్య ఇందులో ఉంది నీ స్వరం అయినా నాది కాదు నీ గుండె నీ ఊపిరితిత్తులు నీ హార్ట్ నీ రక్తమే ఉంది నీ ఊపిరి ఉంది నా ఊపిరితిత్తుల్లో నా స్టమక్ కాదు నీ స్టమకే ఇది కనుక ఏం తినాలో నువ్వే నిర్ణయించాలి నీ లివరు నీ ప్యాన్క్యుయర్స్ నీ కిడ్నీలు అన్నీ కూడా నీవే ప్రభా నీ మజిల్స్ నీ బోన్స్ నీవే అంత ప్రతి కణం నీదే నీకు వందనాలు ప్రభా ఎంత చక్కగా మనకు అన్నీ ఇచ్చారు కదా ప్రభు దేవునికి వందనాలు చెప్పండి సమయం తీసుకొని ఆయనకు సమర్పించండి నీ నాలుక నేను స్థుతించాలి నీ కన్నులు నీ వాక్యాన్ని చదవాలి ఎందులో నేను చూడాలి ఏసేయా అని చెప్పి చూడండి ఆ పాత నిబంధనలో తండ్రి దేవుడు స్వస్థత ఇచ్చాడు ఆయన నిర్గమ్మ కాండం పదిహేను ఇరవై ఆరులో అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి చెప్తారు ఏం చెప్తారంటే మేము స్వస్థపరచు యావేని నేనే ఐఎం యావే రాఫా హిబ్రూ భాషలతో మేము స్వస్థపరచు దేవుడను నేనే నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ మీరు పాటించిన ఎడల మీరు ధర్మ మార్గంలో నడిచిన ఎడలా ఇచ్చిన ఏ అనారోగ్యం నేను మీకు ఇవ్వను మీరు ధర్మ మార్గంలో నడవండి ఈ లోకంలో అందరికీ రోగాలు వచ్చినా కూడా మీకు నేనే అనారోగ్యం ఇవ్వను తండ్రి దేవుడు స్వస్థత ఇస్తారు ఏసు ప్రభు స్వస్థపరుస్తారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనమాట కనుక తండ్రి దేవుడు కుమారుడు ఏసు ప్రభు తర్వాత పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటేనండి వేరు కాదు నీళ్లు చూడండి నీళ్ళు సీసాలో లిక్విడ్ లాగా ఉంటుంది ద్రవం అంటారు కదా సీసాలో పోస్తాం కానీ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అది ఐస్ అయిపోతుంది మరి వేడి చేస్తే నీళ్ళని ఆవిరైపోతుంది కానీ అది ఒకటే అనమాట మూడు రూపాలుగా ఉంది హెచ్ టు అంటాం బయాలజీలో అయితే హెచ్ టూ అంటాం అనమాట సో అది ఐస్ అయినా లేకపోతే నీళ్ళైనా ఆవిరైనా కూడా హెచ్ టు అలాగే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు ముగ్గురు ఒకటేనండి నేను ఈజీగా ఏం చెప్తానంటే ఏదో తండ్రి దేవుడు ఆయన నోటి నుంచి వచ్చిన మాట యేసు ప్రభు ఆయన ముక్కులోంచి వచ్చిన శ్వాస రువ పరిశుద్ధాత్మ అన్నమాట ఎంత సింపుల్ అర్థం చేసుకోవాలి తండ్రి నోటి నుంచి వచ్చిన మాట ఇప్పుడు పరిశుద్ధాత్మ పని చేస్తున్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడుండి పనిచేస్తున్నాడు చెప్పండి మన హృదయంలో మన హృదయంలో మీరు యూహాన్ స్వార్థ పద్నాలుగు పదిహేను నుంచి ఇరవై మూడు వరకు చదివితే మూడు విషయాలు ఈశ్వరు మాట్లాడతారు మొదటిది మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు నేను తండ్రిని ప్రార్థిస్తాను ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి పరిశుద్ధాత్మని ఇస్తారు పరిశుద్ధాత్మ మరొక ఆదరణకర్త మీలో నివసిస్తారు తర్వాత ఏమంటారంటే మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు మీ హృదయంలోనికి స్వీకరించి మీరు పాటిస్తారు అప్పుడు నన్ను ప్రేమించు వారిని నా తండ్రి ప్రేమిస్తాడు ఏసుప్రభు చెప్తారన్నమాట నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని నా తండ్రి ప్రేమిస్తాడు అప్పుడు మేము ముగ్గురము వచ్చి మీలో నివసిస్తాం తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మలు అనమాట అందుకే పెంతకొస్త తర్వాత త్రియేక దేవుని పండుగ మనం జరుపుకుంటామండి మన దేహము దేవుని ఆలయం అవుతుంది సో ఒకసారి తండ్రి పాత నిబంధనలు సువార్తల్లో ఏసుప్రభు మరి ఇప్పుడు అపోస్ల కార్యాల నుంచి దేవుని యొక్క కార్యాలు సో తండ్రి ఏది చేశాడో ఏసుప్రభాదే ఇప్పుడు పరిశుద్ధాత్మ కూడా స్వస్థత ఇస్తున్నారన్నమాట మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనం ఎవరికైనా ప్రార్థిస్తే అప్పుడు వాళ్ళకి స్వస్థత కలుగుతుందండి సరేనా సో ఇప్పుడు ముగ్గురు అక్కడ లోపలికి వెళ్ళారు దేవాలయంలో కదా ఇంకా ఆయన ఎగిరి గంతులేసి మరి నాట్యం వేస్తూ ఉన్నాడు అనమాట ఇప్పటి వరకు కుంటివాడు చూడండి అప్పుడు అందరూ ఆయన దగ్గరికి వస్తారు దేవాలయంలో ఉన్నవాళ్ళు అందరూ ముందుకు వచ్చేసి బలిపీఠం దగ్గర ఈయన దగ్గరికి వచ్చి చూస్తారనమాట ఈయన కాదా ఈయనైనా కాదా ఇక్కడ కూర్చొని అడుక్కుందంటే అలే ఈయననే అబ్బాయి ఎలా 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 ఈయన నడుస్తున్నాడు ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు అద్భుతం చూడలేదనమాట అప్పుడు పేతురు మాట్లాడుతున్నాడండి ఈయనని మా సొంత శక్తి చేత కాదు మా భక్తి చేత కూడా కాదు జాగ్రత్తగా వినాలి అందుకే బైబుల్ మెల్లగా చదవాలి ప్రభు నాకు కూడా ఇవన్నీ నేర్పించారు ఒకరి భక్తి వలన ఒకరి శక్తి వలన అద్భుతం జరగలేదు కానీ ఏసు ప్రభు చేశారు అని చెప్తాడనమాట పేతురు చెప్తాడు మీరు ఏ యేసు ప్రభునైతే సిలువకి కొట్టేశారో ఆ యేసు ప్రభుని తండ్రి దేవుడు మరణం నుండి లేవనెత్తారు మీరు జీవనకర్తని అందరికీ జీవమిచ్చే జీవనకర్తని చంపి ఉన్నారు ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు దేవుడు ఆయనని లేవనెత్తారు ఆ యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు నామంలో ఇతనికి స్వస్థత కలిగింది అని చెప్తారనమాట చెప్పి ఇంకా మీరు కూడా హృదయ పరివర్తన చెంది మీ పాపంలో ఒప్పుకొని పాపాలని విడిచిపెడితే ఆయన మీ పాపాలని తుడిచేస్తాడు ఏసుప్రభు మీ పాపాలని మన్నిస్తారు మీరు హృదయ పరివర్తన అంటే మీ పాపములకు పశ్చాత్తాడండి పాపాలని ఒప్పుకొని పాపాలని విడిచిపెట్టండి అప్పుడు మీకు కూడా ఏసుప్రభు పరిశుద్ధ ఆత్మని ఇస్తారు అని పేతురు బోధిస్తాడండి ఇంకా ఇది పాత నిబంధనలో ప్రభుని గురించి చెప్పబడింది మోషే కూడా చెప్పాడు మోషే ఏమన్నాడు అని ద్వితీయ ఉపదేశకాండం పద్దెనిమిది పదిహేనులో చెప్తాడనమాట మోస ఏమన్నాడంటే ఇదో నాలాగే మీ నుంచే నన్ను లేవనెత్తారు ఇస్రాయల్ ప్రజల నుంచే కదా నేను వచ్చాను అలాగే మీ నుండే దేవుడు నాలాంటి ఒక ప్రవక్తను పంపిస్తాడు మీరు ఆయన మాట వినండి ఆయన మాటని విననిచో వాళ్ళకి నాశనం అంటే మరణం వస్తుంది అని చెప్తారన్నమాట ఇంకా ఏం చెప్తాడంటే అబ్రహంతో కూడా దేవుడు చెప్పారు కదా నీ సంతతి ద్వారా భూలోకంలో అందరినీ ఆశీర్వదిస్తానని ఇప్పుడు యేసుప్రభు ఎవరు అబ్రహం సంతతి అబ్రహం వంశంలోంచి వచ్చాడు ఆ విధంగా యేసుప్రభు శిలువ మరణం ద్వారా దేవుడు మనందరినీ కూడా రక్షించాడు అని సువార్త బోధిస్తూ ఉంటానన్నమాట అప్పుడు ఈ దేవాలయ అధికారులు వస్తారు కదండి దేవాలయ అధికారులు వాళ్ళకేంటి ఇంకా అసూయ వచ్చేస్తుంది అనమాట పరిసైలు వీళ్ళకి కూడా వచ్చేసి మీరు ఎవరినైతే చంపారో సిలువ వేశారో దేవాలయ అధికారులు ప్రధానార్చకులు కదండి సిలువ వేస్తారు మీరు ఎవరినైతే సిలువ వేశారో జీవనకర్తని కానీ దేవుడు ఆయనని మృతుల నుంచి లేపాడు అలా లేపడం ద్వారా ఏం చెప్తున్నారంటే దేవుడు మనల్ని కూడా మృతుల్లోంచి లేపుతారు అని చెప్పినప్పుడు ఆ దేవాలయ అధికారులకి సర్దుకాయలకి చాలా కోపం వస్తుందన్నమాట ఎందుకంటే సర్దుకాయలు పునరుత్ానాన్ని నమ్మరండి జీవితము మనిషి జీవితం ఈ లోకం వరకే అని అంటారనమాట అందుకే అందుకే అంటాడు మన జీవితం ఈ లోకం వరకే అయితే మనకి పరలోకం లేదు పునరుత్ానం లేదు అంటే మరి మన విశ్వాసం వ్యర్థం అంటాడనమాట ఒకటి కొరింత పదిహేనులో మీరు చదివితే పదిహేను నుంచి కూడా చెప్తాడు మనము మన విశ్వాసం అంతా నిరీక్షణ అంతా ఏంటంటే మనకి ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిన తర్వాత మన ఆత్మకి పునరుత్నం మనం పరలోకంలో ఉంటాం ప్రభుతో తండ్రితో ఉంటాం అది మన నిరీక్షణ బైబిల్ చెప్పేది ఈ మరణం తర్వాత ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిన తర్వాత మనం పొందబోయే నిత్య జీవితాన్ని గురించి నిత్య జీవాన్ని గురించి వైభవాన్ని గురించి ఎప్పుడైతే అలా పేదరు చెప్తాడో ఏసు ప్రభుని లేపిన దేవుడు మనల్ని కూడా లేపుతారు ఆయనని లేపడం ద్వారా మనల్ని లేపుతున్నారని చెప్తారు చెప్తాడు పేతురు వీళ్ళ కోపం వచ్చేసి ఇంకా పేతురు యోహాన్ ఇద్దరిని బంధించి చెరసాల్లో పెట్టేస్తారండి మొదటిసారి అనమాట మీరు చూడండి ఇంకా ఎన్నిసార్లు వీళ్ళని చెరసాల్లో పెడతారు పెట్టిన తర్వాత మరుసటి రోజు వాళ్ళని ప్రజల ముందుకు తీసుకొని వస్తారండి తీసుకొని వచ్చి మీరు ఎవరి పేరట ఈ కుంటి ఆయనకి స్వస్థతనిచ్చారు అని అంటే వాళ్ళు చెప్తారనమాట పేతురు చెప్తాడు ఏసుక్రీస్తు నామంలో ఆయన బాగుపడ్డాడు ఆయనకి స్వస్థత యేసుక్రీస్తు కలుగజేశారు అని చెప్పినప్పుడు మీరు ఇంకా ఏసుప్రభు నామంలో మీరు బోధించకూడదు మేము ఏసుప్రభుని సిలువ వేశామని మా మీద నేరాలు తేవడానిక మీరు ఇలా బోధిస్తున్నారు అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చేస్తారనమాట వీళ్ళిద్దరికీ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకొకసారి బోధించడానికి వీల్లేదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు అప్పుడు వాళ్ళు తిరిగి మేడపై గదికి వచ్చేస్తారండి వచ్చినప్పుడు మిగతా శిష్యులు ఉంటారు కదా వాళ్ళకి చెప్తారు ఇలా దేవాలయానికి మేము వెళ్తూ ఉన్నప్పుడు పుట్టుకుంటి వానికి యేసుక్రీస్తు నామంలో లేచినడు అన్నప్పుడు మరి ఏసుప్రభు నామంలో ఆయనకి స్వస్థత కలిగింది పరిశుద్ధ ఆత్మదేవుడు స్వస్థతనిచ్చారు తర్వాత దేవాలయంలోకి వెళ్ళి మేము బోధిస్తూ ఉన్నాం అందరూ ఆశ్చర్యపోయారు అతనికి ఎలా మరి కాళ్ళు వచ్చాయని అప్పుడు మేము చెప్పాము మీరు జీవనకర్త ఏసుప్రభుని చంపారు కానీ దేవుడు ఆయన లేవనెత్తారు ఆ ప్రభువే ఆయన నామంలోనకి స్వస్థత కలిగింది అని చెప్పినప్పుడు ఇంకొక రెండు వేల మంది అప్పుడు ఏసుప్రభుని అంగీకరిస్తారండి మొదటి ప్రసంగం పెంతెకోస్తున్నాను కదా అప్పుడు మేడ పై గది నుంచి బోధించినప్పుడు మూడు వేల మంది ఈరోజు దేవాలయంలో బోధిస్తే రెండు వేల మంది వీళ్ళంతా పురుషులు స్త్రీల సంఖ్య వాళ్ళు లెక్క పెట్టట్లేదు అనమాట ఇప్పటికి కూడా ఆ దేశంలో జనాభా లెక్కలంటే మగవాళ్ళదే అనమాట ఐదు వేల మంది సంఘం పెరుగుతూ ఉంది సంఘం పెరుగుతుంటే వీళ్ళకి శ్రమలు కూడా పెరుగుతూ అన్నమాట అప్పుడు మమ్మల్ని చెరసాల్లో పెట్టేశారు మరుసటి రోజు మమ్మల్ని విచారణ చేశారంటే విచారణ అంటే డెబ్బై ఒక్క మంది ఉంటారండి తర్వాత ప్రధాన అర్చకుడు డెబ్బై రెండు మంది వాళ్ళ ముందు నిలబెట్టారు ఎలా ఇది జరిగిందంటే చెప్పాము వాళ్ళు మాకు వార్నింగ్ ఇచ్చి పంపించారు కనుక మనందరము ధైర్యం కొరకు ప్రార్థిద్దామని వాళ్ళు అందరూ కూడా శిష్యులు ధైర్యం కొరకు ప్రార్థిస్తారు ప్రభా వీళ్ళు మమ్మల్ని ఎట్లా బెదిరిస్తున్నారో చూడండి మీ ప్రాణాలు తీస్తాం చంపేస్తాం యేసుప్రభ పేరట మీరు స్వార్థ బోధిస్తాను మాకు ధైర్యం దయచేయండి ధైర్యంగా మీ వాక్యం చెప్పాలి ప్రభా మీ సువార్థను ప్రకటించాలి ధైర్యం దయచేయండి మీ హస్తం చాచండి ఏసుక్రీస్తు నామంలో మేము అద్భుతాలు చేయడానికి వాళ్ళందరూ ప్రార్థిస్తుంటే మేడ పై గదిలో చూడండి ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ ఎంత బలంగా వస్తారంటే అక్కడ భూకంపం వచ్చేస్తుందంటండి అంతగా అభిషేకం వస్తుందన్నమాట అప్పుడు వాళ్ళు దేవుని స్థుతిస్తారు దేవునికి వందనాలు చెప్తారు ఇంకా ధైర్యంగా మనం స్వార్థను బోధించాలి అనుకుంటారు మనం కూడా ధైర్యం కొరకు ప్రార్థించాలండి ఆయన మనకి ధైర్యాన్ని ఇస్తాడు భయపడకూడదు ఫిలిపీలకు రాసిన లేఖలో పౌలు రాస్తాడు ఇరవై వచనంలో మీరు ధైర్యంగా ఉండండి భయపడొద్దు మీ ధైర్యము మీ శత్రువులకి పరాజయం అని చెప్తాడు మనం ఎప్పుడు ధైర్యంగా ఉంటామో అప్పుడు సైతానికి పరాజయం అనమాట భయపడొద్దు నేను భయపడను నా యావే దేవుడు నా యేసు ప్రభు నా పరిశుద్ధాత్మ దేవుడు నా దూతలు నా పరలోకం నా పక్షాన యుద్ధం చేస్తారు కనుక నేను భయపడను ఐ హోల్డ్ మై పీస్ నేను నెమ్మదిగా ఉంటాను దేవుడు మనల్ని కోరుకునేది అదే ఆయన గుండెల మీద మనం ఆనుకోవాలి ఆయన మన యుద్ధాలు చేస్తారనమాట భయపడకూడదు తర్వాత ఇప్పుడు ఐదు వేల మంది అయిపోయినారు కదండి సంఘం పెరుగుతూ ఉంది మగవాళ్ళే ఐదు వేల మంది అనమాట వాళ్ళు ఎట్లా ఉన్నారో మీరు చూడండి ఎక్కువ ప్రభు నాకు చెప్పింది ఇదే నాలుగో అధ్యాయంలో ముప్పై రెండు వచ్చిన నుండి ముప్పై ఏడు వరకండి ఏంటంటే విశ్వాసులు అందరూ ఐదు వేల మంది ఒకే మనసు ఒకే హృదయం కలిగి ప్రేమగా జీవిస్తున్నారంట అపోస్తులు ఇలా చేద్దామంటే అలాగే అంటున్నారు మరి ఒకే హృదయం తర్వాత వాళ్ళకున్నదంతా కూడా ఆస్తులు అమ్మి అపోస్తుల దగ్గర తీసుకొస్తుంటే వాళ్ళు అందరికీ పంచి పెడుతున్నారు ప్రతి ఒక్కరంటే వాళ్ళకున్నది ఇతరులతో పంచుకుంటున్నారంట షేరింగ్ అండ్ కేరింగ్ అయ్యో నీ దగ్గర డబ్బు లేదా ఇదో నా దగ్గర ఉంది అని బట్టలకి డబ్బులు ఇవ్వడం అనారోగ్యం వస్తే వాళ్ళు సేవ చేయడము నీకు అనారోగ్యంగా ఉందా అని సేవ చేయడము భోజనం తీసుకొని రావడం కలిసి పూజించడము ఒక్క కుటుంబం ఏసుప్రభు శిరస్ అయితే ఈ దేహంలో అన్ని ఆర్గన్స్ కలిసి ఉంటున్నాయి అంత ప్రేమ అన్నమాట అది ఆదిమ సంఘంలో చూడండి అపోస్లకేమో సువార్త బోధించి స్వస్థపరిచి అభిషేకం ఇస్తే వీళ్ళకి విశ్వాసులకేమి అభిషేకం అంటే ప్రేమ అండి ప్రభు ఎప్పుడు నాకు చెప్తారు వాళ్ళు పరిశుద్ధాత్మని పొందగానే వాళ్ళందరూ ప్రేమగా కలిసి వాళ్ళకున్నది ఒకరితో ఒకరు పాలు పంచుకుంటున్నారండి కేరింగ్ అండ్ షేరింగ్ అనమాట అసలు పంచుకోకుండా నాకు కూడా చెప్తారు ఒక్కరికైనా ఏదైనా ఇవ్వకుండా ఒక్క రోజు కూడా తినకూడదు అలా ఉంటాడండి యోబు అన్నమాట యోబు ముప్పై ఒకటిలో ముప్పై ఏళ్ళు ఆయన ఒక్కరోజు కూడా పేదలకి పెట్టకుండా తినలేదంట ఎంత ప్రేమగా ఉంటున్నారంటే అప్పుడు దేవుడు వాళ్ళ మీద ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమరిస్తున్నారంట అందరికీ ఆనందం పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆనందాన్ని ఇస్తారన్నమాట అందరికీ ఆనందం అందరికీ సంతోషం అందరికీ వినయం అనారోగ్యం లేదు అంత ఇంకా ప్రతిరోజు నంబర్ పెరుగుతుందంట అందరు చూస్తున్నారనమాట మిగతా వాళ్ళు వీళ్ళు ఎరిషలేం కదండి యూదులు కానీ వీళ్ళేంటి క్రిస్టియన్స్ ఇంత ప్రేమగా ఉన్నారు ఇలా ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారు ఇది నాది నా అది నీది అని చెప్పుకోవట్లేదు కనుక వాళ్ళు కూడా యేసు ప్రభుని అంగీకరిస్తున్నారు క్రైస్తవ సంఘం పెద్దగా అవుతుందన్నమాట అలాంటి కృప దేవుడు మీకు దయచేదురుగాక ముగించే ముందు ఒకసారి మూడో అధ్యాయంలో ముఖ్యమైన విషయాలు నాలుగులో ముఖ్యమైనవి ఏంటో ఒక్కసారి నేను చదువుతాను మీరు రాసుకోవాలి ఓకేనా అపోస్ల కార్యాలు మూడు నాలుగు అధ్యాయాలు అండి మూడో భాగం మూడో అధ్యాయంలో రెండు అంశాలు ముఖ్యమైనవి ఒకటి కుంటివానికి స్వస్థత రెండవది దేవాలయంలో పేతురు రెండవ ప్రసంగం మరి నాలుగో అధ్యాయంలో మూడు అంశాలు ఉంటాయండి విచారణ సభ ముందు పేతురు యోహాను ఆ తర్వాత ధైర్యం కొరకు శిష్యుల ప్రార్థన మూడవది విశ్వాసుల సంఘము ప్రేమ ఐక్యత కలిగి జీవించుట మీరు కూడా ఇలాగే రాసుకొని బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ మేము ఇలా ఉండాలి అని అడగాలి వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారో మేము అలా ఉండాలి ప్రభా అలా అందరూ ఒకే మనస్సు పేదరు ఏం చెప్తే అది వింటున్నారు మా కుటుంబంలో కూడా మా నాన్న ఏం చెప్తే మేము అది వినాలి అమ్మ ఏం చెప్తే అది వినాలి అలా ఒకే మనస్సు ఒకే హృదయము ప్రేమ ఐక్యత ఒకరికొకరు సేవ చేసుకుంటూ మనం జీవిస్తే అదే ప్రార్థన ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి నీ నామం నాకు స్తోత్రం కలుగును గాక విశ్వాసుల సంఘము ప్రేమగా ఐక్యతగా జీవిస్తున్నారు ఒకే మనస్సు ఒకే హృదయం ఒక అధికారం క్రింద ఉన్నారు ప్రభా వాళ్ళు కలిగి ఉన్నదాన్ని ఒకరితో ఒకరు పంచుకుంటూ ఉన్నారు ప్రభా కేరింగ్ అండ్ షేరింగ్ ప్రేమ ఐక్యత కలిగి జీవిస్తున్నారు అలాంటి ప్రేమ ఐక్యత మాకు దయచేయండి మా ఇంట్లో భార్య భర్తలు పిల్లలు ప్రభా తల్లిదండ్రులు పిల్లలు ప్రేమగా ఉండేటట్లుగా అత్తాకోడళ్ళు ప్రేమగా ఉండేటట్లు అలాగే సంఘంలో ప్రేమ కలిగి ఐక్యత కలిగి జీవించేటట్లుగా పని చేసే చోట కూడా ఐక్యత ప్రేమ కలిగి జీవించే కృప మాకు దయచేయండి పరిశుద్ధ ఆత్మదేవ మమ్మల్ని తండ్రి దేవుని ప్రేమతో ప్రభు ప్రేమతో నింపండి ఆ ప్రేమని మా చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకునే కృప దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె నిజానికి ప్రార్థన అంటే నోటితో ఏదో కొన్ని ప్రార్థనలు చెప్పడం కాదండి ప్రేమ ఐక్యత కలిగి జీవించడం ఏసుప్రభు ప్రేమని ఇతరులకి పంచడమే ప్రార్థన అలాంటి దేవుడు మీకు గాడ్ బ్లెస్ టుడే మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జస్ంత రాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్